ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నుంచి భారీ సంఖ్యలో యువత మహిళలు తేదేపాలో చేరుతున్నారు. తాజాగా 86 వార్డ్ కోర్మనపాలెం గౌరీనగర్లో స్థానిక నాయకులు లవరాజు తులసిరాముల ఆధ్వర్యంలో వందలాదిగా తరలివచ్చి తేదేపా కండవా కప్పుకున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వారందరికీ కండవాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైకాపా పాలనలో విసుగెత్తిపోయిన వారంతా తేదేపాలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, 87 వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్, నల్లూరి శ్రీనివాస్, మాడిస కనకరాజు, కాదా శ్రీనివాస్, సోమశేఖర్, నల్లూరి సూర్యనారాయణ, ఊరుకుటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. మన కూటమి అభ్యర్థి గాజువాకల శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా విశాఖ ఎంపీగా శ్రీభరత్ గారిని, రాష్ట్రంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారులకు రావడం తథ్యం. దేశంలో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరొకసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు పైగా గెలవడం ఖాయం. కేంద్ర పథకాలన్నీ కూడా రాష్ట్రంలో కూడా అమలవుతాయి. మన నిరుద్యోగ యువతకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గతంలో ఈ ప్రాంతంలో కూడా కొంతమంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. అలాగే శ్రీభరత్ గారు, గీతం కాలేజ్ చైర్మన్ గారు, అలాగే బాలకృష్ణ గారు ముద్దులల్లుడు, అలాగే యువ నాయకులు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసి ఈ పార్లమెంట్కి వారు సేవ చేద్దామని చాలా ఉత్సాహపడుతున్నారు. వారు ఎంపీగా పోటీ చేస్తారు కనుక మీ యొక్క అమూల్యమైన ఓటును ఒకటి నేను శాసనసభ్యుడిగా నాకు, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తు మీద వేసి మీరు అఖండమైన విజయం చేకూరుస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. బీజేపీ కూటమిగా ఈరోజు వెళ్తున్నారు. ఈ మూడు పార్టీ నాయకులు కూడా అధినాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తున్నారు. మీరు కూడా కింద స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.